మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ప్రత్యేక సాంగ్ ను విడుదల చేశారు. ప్రతి సీజన్ కు కొత్త సాంగ్ ను రూపొందిస్తున్న ఐపీఎల్ ప్రసారదారు ఈసారి మాత్రం యువ ఆటగాళ్లను ప్రోత్సహించేలా సాంగ్ ను రూపొందించింది. ఈ సాంగ్ ని చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ సాంగ్ లో ఐపీఎల్ 2019 సీజన్ లో స్టార్ ప్లేయర్లందరూ కనిపించారు. రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ ఐపీఎల్ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సాంగ్ ప్రారంభమవుతుంది. మరోవైపు ఓ గ్రూప్ ప్లేయర్లంతా గల్లీ క్రికెట్ ఆడుతుంటారు. అనుకోకుండా వారంతా ఐపీఎల్ మ్యాచ్ జరిగే స్టేడియంలోకి వెళ్లాలని అనుకుంటారు. దీంతో గల్లీ క్రికెట్ ఫ్రేమ్ నుంచి ఐపీఎల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫ్రేమ్ లోకి వెళ్లేందుకు ఒకరినొకరు తోసుకుంటూ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారంతా ఫెయిల్ అయిపోతారు. చివరికి ఈ తోపులాటలో ఓ గల్లీ క్రికెటర్ నిచ్చెనపై నుంచి అవతల వైపుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ధోని పిచ్ ను చదును చేసే రోలర్ తో అరంగేట్రం చేస్తాడు. దాని నుంచి కిందకు దిగగానే అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ధోని వెనుక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చి యువ క్రికెటర్లను ఐపీఎల్ మ్యాచ్ జరిగే మైదానంలోకి ఆహ్వానిస్తారు. వారిని చూసిన క్షణంలో అవాక్కైన ఓ గల్లీ ప్లేయర్ నా పేరు అంటూ మాట్లాడబోతుండగా, పేరొద్దు, ఆట చూపించు అని ధోని, రోహిత్ శర్మ, కోహ్లీ అంటారు. ఆ తర్వాత వెనక నుంచి గేమ్ బనాయేగా నామ్ అంటూ బ్యాక్గ్రౌండ్ పాట వినిపిస్తుంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. అంతేకాదు, నెటిజన్లను ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.